స్వామీజీ కలిసి నాకు మీటి కలిసి ఉంటే అన్న మామూలు స్వామి చాలా పెద్ద స్వామీజీ కేశారుడు తెలిసాను కేశారు అమ్మంటే పోలే నమ్మలే రే నమ్మకతో ఈ నమ్మడం నమ్మడం గ్యాండర్ పోతున్నాయి అనుకోవడం ఎందుకు స్వామీజీ అంత కోపం ఎందుకు నీకు చెప్పినా అన్న పక్కదరండి అంత కోపం ఎందుకు కేశారు అంటే నేను దేవుని పూజలు చేస్తా అందరికీ మంచి జరిగే పూజలు చేస్తా సర్వే జన సుఖినోభవంతు అంట చెప్పి లోక కళ్యాణంతో అందరి క్షేమానికి కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం ఆ ధర్మాన్ని నమ్ముకునేటువంటి స్వామీజీ నేను నేను కాశీ వస్త్రం వేసుకొని సమాజం కోసం పనిచేసే వ్యక్తిని పేదల కోసం పనిచేసే వ్యక్తిని అందరి కోసం పనిచేసే వ్యక్తిని అందరి క్షేమం కోసం పూజ చేసే వ్యక్తిని నాకు ఒక తాత్విక లక్షణం కూడగానే ఆయన కలిసి చెప్పిన విషయము వ్యక్తి కోసం బండి సంజయ్ చెప్పాలేది బీజేపీ కార్యకర్తల నాయకులు చెప్పాలేది నేను చెప్పకుంటే రాబోయే రోజుల్లో అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది కేసీఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజార్తడు ఆయన స్వార్థం కోసం స్వలాభం కోసం ఆయన కుటుంబం కోసం దేనికోసమైనా ఇంత స్థాయికని దిగజార్తని చెప్పడానికి నేను ఏదో వచ్చినా అనిపోయాను ఏది కామెడీ అన్న అసలు టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా ఎందుకు మార్చుండో తెలుసా అంటే అన్న నేను తెలిసిన విషయాన్ని నేను చెప్పిన స్వామి అదేమని తప్పు కరెక్ట్ కదమని చెప్పాను మీరు ఒక్కరికే ఆలోచిస్తున్నారు దీని ఇంకా తతంగమంతా వేరే ఉన్నది కేటీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజ చేస్తున్నారు తాంత్రిక పూజ చేస్తాడు ఒక పత్రికని వచ్చాడు ఆయన తాంత్రిక పూజ చాలా చేస్తున్నారు ఆయన క్లియర్ అయిపోయాడు నువ్వు టీఆర్ఎస్ అని వెక్కుంటే నువ్వు తడిగా కిందికి కాలు మీరు వెంట కూడా నువ్వు అధికారం రావు ఉన్నది కూడా వీక్తనని చెప్పి ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత ఆయన తాంత్రిక పూజ జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాడు కేవలం తాంత్రిక పూజ చేసి తాంత్రికుడి యొక్క సూచనకు మేరకు మాత్రమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాడు ఇది దేశాన్ని ఉద్ధరించడానికో నేను ముందే డౌట్ వచ్చింది ఒక జెండా లేదు ఎజెండా లేదు ఒక పద్ధతి లేదు ఒక పాడు లేదు ఏం చేస్తా ఏం దిగుతా ఏం పెడతా ఏం చెప్పలే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేవే మరి దాంతో ముహూర్తం పెట్టాడు మరి దానికి ఇది పెద్ద పూటారిగా అంటే ప్రజలందరూ చూస్తుందంటే సార్ కరెక్ట్ ముహూర్తం చూసిండు కరెక్ట్ చేస్తారు అవసరం ముహూర్తం కూడా కానీ ముహూర్తం అలా ఆ తాంత్రికుడు ఎప్పుడే ముహూర్తమే కేటీఆర్ దేవుడి పూజలు దేవుడి మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఆయన ఇప్పుడు ఏం చేసినది దయ్యాల పూజలు రాక్షస పూజ చేస్తున్నాడు తాంత్రిక పూజ చేస్తున్నాడు ఆయన క్షుద్ర పూజలు క్షుద్ర పూజ చేస్తున్నాడు దయ్యాలకు రాక్షస చేసే పూజలు క్షుద్ర పూజ అంటారు తాంత్రిక అన్నాడు అది చేస్తాను ఇప్పుడు వాతావరణం ముఖ్యమంత్రి మీరు చూడండి గత 7 సంవత్సరాల కేసీఆర్ యొక్క ఆలోచన చూడండి ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయం ఒక్కసారి సార్ వెళ్ళాడు ఆయన పూనక వెంటనే మళ్ళీ భయపడ్డాడు మళ్ళీ ఏ తాంత్రిక పూజలు వచ్చినాడు అప్పుడు ఈయన వస్తే నువ్వు కనుక ఈ సచివాలయాన్ని ఓటే నీ గొప్ప కొల్లెడని నీ అధికారం వస్తే నీ కుటుంబం కూడా నా చోటు ఏం కావు అంత అవుట్ అయిపోతుందని చెప్పి అదే తాంత్రిక పూజ చెప్పినాడు ఆయన చెప్తే అప్పటి నుంచి సచివాలయం ఓడి పనిచేసింది ఇక సచివాలయం ఓలే దేశంలో సచివాలయం పోని ముఖ్యమంత్రి కూడా నేనే దీని ఎందుకు ఎవరో తాంత్రికుడే మళ్ళీ 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 ఇంత పూజ చేస్తున్నాయి అబ్బా తుబాకు వెళ్ళిపోతుంది అంటే ఉద్యోగం వెళ్ళిపోతుంది జే తెలుసుడు ఇంకే మళ్ళీ వెళ్ళిన సార్ ఏంటి తాంత్రిక మహారాజ్ ఏంటి ఏంటి అంటే ఆ సచివాలయం యొక్క వైపుచ్చి ఇంకా నిమ్మే పడుతున్నాయి అన్నాడు అనే ఏం చేయాలి ఏం చేయాలి ముట్టుకోకుంటాడు పూజ సాడేసింది మళ్ళీ తాంత్రి కూడా చెప్తే ఆ సచివాలయాన్ని కోరుకుంటు సాడేసింది కూడా ఒకటి మన గుట్ట కొత్త గతండి ఇదే కాదు గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే చెప్పిన ఇదే నేను ప్రచారం చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏమైనా కేసీఆర్ కొడుకు అన్ని కట్టడులు కట్టారు స్టేజ్లు కట్టారు ఇవన్నీ ఏది మరి మీటింగ్ రాలేదు అని చెప్తే ఆయన అంటే లేదు సార్
ఆయన మెల్లగా చెవులకు చెప్పారు అందరూ వారం రోజులే ఫామ్ హౌస్ లో పూజ నడుపుతున్నాయని చెప్పారు. మరి కేసీఆర్ కొడుకే దేవుడు నమ్మరు అయినాడే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి భగవంతుని కూర్చోబెట్టిన చెప్పన్నారు. మరి ఏమైందంటే ఆయన పూజ వల్ల చక్కగా వచ్చి జ్వరం వచ్చింది ఫామ్ హౌస్ వచ్చి పగతి పోలవాలని చెప్పారు. నేను దీని ఆయన విలేకరు కూడా విషయం చెప్పినారు. నేను దీని మీద వెంటనే ఇది ఏం జరుగుతుందో మొత్తం వెంటనే కరెక్ట్ అర్థం చెప్పాను. ఆ సమయం లోపల దీని మొత్తం తతంగం అంతా ఏందో తెలుసుకుంటే ఈయన ఫామ్ హౌస్ తాంత్రిక పూజ చేసింది. సకుటుంబ సమేతంగా పూజలు చేసిండు. లాస్ట్కు అవన్నీ కలపడానికి కాళేశ్వరం వేడు. కానీ మీడియాకి ఏం చెప్పాడు, కాళేశ్వరం పనుల పరిశీలనలో కాళేశ్వరం పరిశీలించడానికి ఊతా చెప్పి కుటుంబాల వర్గం కాళేశ్వరం వేడు. మంత్రాలు వేరే, కార్యక్రమం వేరే, ఇది బయట చెప్పుడ వేరే. పోయి ఆ ద్రవ్యానికపై ద్రవ్యానికపై సకుటుంబ సమేతంగా కాళేశ్వరం కనిపించింది. అది ఎవరి నాశం కోసము, ఎవరి నాశం కోసమే ఆరోగ్యుడు చేశాడు. మూడు నెలలు కొట్టారు, మూడు నెలలు కొట్టారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నల్ల పిల్లితో పూజేస్తారు. వార్త జోక్ అది. 3 మంత్స్ కొట్టారు నల్ల పిల్లతోనే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ తాంత్రిక పూజ చేస్తారు. అన్నప్రసాద్ వాస్తవం ఇది, అన్నప్రసాద్ వాస్తవం. ముగ్గురు లేబర్ గా ముగ్గురు వర్కర్ చనిపోయారు, ఒక యువకుడు చనిపోయాడు. అప్పుడే ప్రచారం జరిగింది ఈ దేశంలో మోడీ ఆయన ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందంటే, ఆయన సవతి తల్లి ప్రేమ వివక్ష మన మీద ఎట్లుంది అంటే, ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నాడంటే, మనం ఉరుకుతుంటే వాళ్ళకు మనసున పడతలేదు. మన తలసరి ఆదాయం 124,000 ఉండే తెలంగాణ వచ్చినాడు, ఇవాళ 278,000 రూపాయలైంది. మన జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే ఈరోజు 11.5 లక్షల కోట్లయింది. గుజరాత్ గోల్మాల్ మోడల్ దేశానికి అర్థమైపోయింది. గోల్మాల్ గుజరాత్ మోడల్ ఏమి లేదు, పైన పటారం లోపల ఉటారం, ఊపర్ షేర్వాణి అందరు పరేశాని అన్నట్టు బేకారు మోడల్, బేకారు మోడల్ ఉత్త మోడల్ ఇదంతా బోగస్ ముచ్చట్లని దేశానికి అర్థమైంది. అర్థమైంది కాబట్టే వాళ్లకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళ విషయాలు బయటపడుతున్నాయి. కాబట్టే తెలంగాణలో జరుగుతున్నప్పుడు ఇక్కడెందుకు జరగది అని పక్క రాష్ట్రాల్లో నిలదీస్తున్నారు. కాబట్టే వాళ్ళు కొత్త కొత్త డ్రామాలు కొడుతున్నారు. మన పక్కకే ఉంటుంది కర్ణాటక, మన నారాయణపేట నియోజకవర్గం యువతలకు ఉంటుంది, అవతలకి కర్ణాటక ఉంటుంది, రాయచూరు ఉంటుంది, అటు జైరాబాద్ ఉంటుంది, నారాయణపేట ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. ఆ రాయచూరులో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక 6 నెలల కింద ఒక మీటింగ్ అయింది రాయచూరులో. మీటింగ్ అయితే ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆ స్టేజ్ మీద మంత్రి ఉన్నాడు, కర్ణాటక మంత్రి. ఆయన ముఖం పట్టుకొని ప్రజల ముందు, వందల మంది ప్రజల ముందు అడిగేసిండు. పక్కన తెలంగాణలోనేమో రైతు బంద్ వస్తున్నది, 24 గంటల కరెంట్ వస్తున్నది, ఎవరైనా రైతు చచ్చిపోతే గుంటడు భూమి ఉంటే రైతు బీమా వస్తున్నది, రైతులకు వేదికలు కడుతున్నారు, రైతులను సంఘటితం చేస్తున్నారు, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నారు. మన కర్ణాటకలో ఏమి కూడా లేకపోయే. రిజిస్ట్రేషన్ కోతే ముటేషన్ కోతే ధరణితోని లంచం లేకుండా బ్రహ్మాండంగా ఇవాళ పనులైతున్నాయి. మన దగ్గర ఏం లేవు. అందుకే మంత్రి గారు, నేను బీజేపీ ఎమ్మెల్యేనైనప్పటికీ చెప్తున్నా, మీకు చాతనైతే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మన దగ్గర చేయండి, లేకపోతే లేకపోతే మా రాయచూరును తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని చెప్పి ఇవాళ పక్క నియోజకవర్గాలు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి. ఇటు నిర్మల్ పక్కకు, ముదోల్ పక్కకు నాందేడు ఉంటుంది మహారాష్ట్ర, అక్కడి నుంచి 40-50 మంది సర్పంచులు వచ్చి చెప్తున్నారు, అన్నా మా దగ్గర ఏది లేదు, వ్యవసాయం చక్కగా లేదు, మా యావత్మల్ జిల్లాలో, మా మహారాష్ట్రలో, విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతున్నది, దయచేసి మమ్మల్ని కూడా కలుపుకోండి అని వాళ్ళు కూడా బతిమలాడుతారు. ఇక కల్పుకునుడు మన దగ్గర ఉంటేనేమో బాగుండు, కానీ కల్పుకునుడు మన చేతులు లేదు, పైన కూర్చున్న గడ్డ పైన చేతులు ఉన్నది, ఆయన చేతుల్లో మొత్తం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నాడు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు వచ్చినాయి నరేంద్ర మోడీ వచ్చినాక. తెలంగాణకు ఎన్ని వచ్చినాయి, గుండు సున్నా. దేశంలో కొత్తగా నరేంద్ర మోడీ వచ్చినాక 87 నవోదయ పాఠశాలలు వచ్చినాయి. తెలంగాణకు ఎన్ని వచ్చినాయి, వచ్చినాయా, సున్నానా, గుండా. దేశంలో కొత్తగా 16 ఐసర్లు వచ్చినాయి. ఐసర్లు మనకెన్న వచ్చినాయి. దేశంలో కొత్తగా 7 IIMలు వచ్చినాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మనకెన్ని వచ్చినాయి. దేశంలో కొత్తగా 5 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అవి వచ్చినాయి. మనకెన్ని వచ్చినాయి. గుజరాత్కేమో కోకోనట్ బోర్డు, అక్కడనేమో బోర్డులు, మనకేమో బోడి గుండ్లు, అరగుండ్లు. మనకు ఇక్కడనేమో గుండ్లు,
ఇక్కడనేమో గుండ్లు అక్కడ బోర్డులు ఎంత చిల్లర అంటే కొని కొని చూస్తే నవ్వానో ఏడవో అని అర్థం కాదు పోని కొట్లాడదామంటే కూడా నిజంగా ఇప్పుడు కొట్లాడదామంటే ఇదివరకు మనకు కొద్దిగా ప్రత్యర్థులు మంచిగా ఉండే ఓ చంద్రబాబు నాయుడు ఉండే ఓ రాజశేఖర్ రెడ్డి ఉండే వాళ్ళతో కొట్లాడినా గమ్మత్ ఉండే వాళ్ళు కూడా ఒక స్థాయి లీడర్లు కాబట్టి వాళ్ళతో మాట అన్నా మాట పడ్డా ఒక పద్ధతి ఉండే చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి అంటే పర్లేదు కొద్దిగా ఆంతుండే మనకు ఇప్పుడున్నారు ఇక వాళ్ళు ఈ తెలంగాణ మీరు గట్ల పెద్ద ఆగా చూస్తే ఆగా ఎసొంటోళ్ళు అరే ఆగుర్రా భయ్ ఆగుర్రా ఎసొంటోళ్ళు ఉన్నారో చెప్తా ఒక్క నిమిషం కూసారు ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఒక్క నిమిషం ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఎసొంటి బఫూన్ గాళ్ళని మనకు తలిగించారంటే కొట్లాడ శాత కాదు కొట్లాడ శాత కాదు మాట్లాడ శాత కాదు ఏది శాత కాదు తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు ఆఖరికి ఏంటంటే పరిస్థితి పోని సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో అర పైసా పనిచేసిన పాపన పోలేదు ఏం చేయాలి మరి అందుకే ఇవాళ కొత్త కొత్త మాటలు మాట్లాడుతారు చెప్తా నల్లపిల్లి కథ చెప్తావు ఎంత చిల్లర రాజకీయం అంటే కేసీఆర్ అట క్షుద్ర పూజలు చేస్తుండట నల్ల పిల్లులను ముంగడబెట్టుకొని తాంత్రిక విద్య చేస్తుండని పోనీ బిత్రోడు చెప్పినట్టు పర్వాలేదు ఆమెకి ఏమైంది కా పెద్ద మనిషి నిర్మలమ్మ మొన్నటిదా ఒక రేషన్ షాప్లో ముంగడు లొల్లిపెట్టిపోయి చూడు మా మోడీ ఆడి మా మోడీ ఫోటో ఏది అని తిరిగింది ఇక నిర్మలమ్మ కూడా పాపం ఏమైందో మరి ఆమె కూడా నిర్మలమైన మనిషి ఉండి ఆగమైపోయింది ఇక వాళ్ళ కథ ఎట్లుందంటే ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్షుడు ఎసంటోళ్ళతో కొట్లాడాల్సి వస్తుందంటే మన కర్మ ఇక ఇసంటోళ్ళని మనకు తలిగించారు ఇగో తెలంగాణ రాకముందు మీరందరూ ఉస్మానియాలో కాకతీయాలో పాలమూరులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మీరందరూ వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ గాడు ఎక్కడ నన్ను ఉన్నాడా ఏనన్న కనబడ్డా ఆనాడు ఎక్కడో తంబాకు బుక్కుంటా లవంగాలు తినుకుంటే తిరిగినోడు ఇవాళ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు వాని టీబీజేపీ లేదు ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయకులు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టి ఇవాళ ఏం మాట్లాడతారు భాయ్ హోం బ్రీం బుష్ అంట అప్పుడప్పుడు సినిమాలలో కూడా అంబరీష్ పూరి అని ఉంటుండే ఇగో మనకిప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తలిగించిపోయినారు గిసో గిసోంటి పిచ్చోళ్ళతో కొట్లాడాలి ఏం చేయాలి కర్మ